आगो चिन्ना इनफॉरमेशन का वाला आटो एक ए इनफॉरमेशन ए नोर मुस्कान आटो एक रावे कुछ माया चटनी अंबुली का इंटर करा लेता फोन चेस्ट तुझे ना को नन्ना हेलो ये मैं ना माँ हेलो नन्ना ये डॉक्यू ये मैं तो निक चप्पू नन्नो पुलिस स्टेशन के तीस कुछ चरो पुलिस स्टेशन का यंदु को पक्कन योरुन और फोन ही बॉक्स आरे माँ डैडी मार्टलर तरंटा हेलो प्रोस्टिट्यूशन केस है माँ अरुचिसन प्रोस्टिट्यूशन केस ये मार्टलर तो ना मेरो वन आवर लोप सीसीएस को ची स्टेशन बेल दीस को ले कपोते कैंडिडेट नी कोर्ट लो हैंड ओवर जैस्ता आदि का दो हेलो कंगार पड़को ने बैठक मावन पने वेटे विषयना लेदे गोड़ दूके गिफ्ट इच्छेना మెయిన్ రోడ్డు తెలిసి గల్లీలో పడ్డావేందన్నా ఏ మర్చిపోయానయ్యా ఉందా లేదా వచ్చిందానే వెనక్కిల్లు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందెటెళ్ళాలి రైట్ తీసుకో हेलो आगू दूसरे मार्क कदा बं ऐक्सीडेंट एसीपी गारु एफआईआर रासे वरकु क्लियर चेयकूडदु एवरु एवरु ऐक्सीडेंट चेसिंदि अदिगो आडे इंत इरुकसंदलोकि वच्चि एलागुतेवरा ए एरिया निदि सर बेगंपेट सर बेगंपेट अंटे मंदे बेगंपेट एक्कड अदे सर आ रैल्वे स्टेशन पक्कन ब्रिज उंदि सर आ ब्रिज आपोजिट अपार्टमेंट सर शांतिबाग अदे सर वारिनि नादि शांतिबाग पक्कने कदा సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా అదే సార్ నాకు కోపం ముంచింది
మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్. ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసి సార్. ఏయో వీడి కొల్లబడి సారీ అండి, హాస్పిటల్ నుంచి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన సార్, ఎవరు తను తీసుకొచ్చింది సార్? నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ, పదండి అంకల్, వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే సార్. ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్ నాన్న. వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే, తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు, ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా? థ్యాంక్స్ సార్. దేవుడి అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది. పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది? ఏమైనా డేంజర్? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా, షేక్ అయిపోయినరా బాబు. ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్? చెయ్యి మరి. చెప్పయ్యనరా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఇదే కరెక్ట్ టైము, వెంటనే చెప్పే.
యూ సో మచ్. ఏమైంది అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అవతల ముహూర్తం టైం దాటిపోతుంది, వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తాను. ఇంకేమన్నా అభింద్రా, 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు, నువ్వు అర్థం పట్టుకోవే. నువ్వు ఫోన్ పెట్టకరా, డైవర్ట్ అయిపోతావు. వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నీకోసం బెండకాయ ఉండాను, దొండకాయ ఎప్పుడు చేశాను. అమ్మకేం పెళ్లి భోజనం, నాకేం దొండకాయ కూర? అబ్బో ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా,